విశాఖ జిల్లా మత్స్యకార గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. జాలర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రింగ్ వల మత్స్యకారులకు చెందిన 12 తెప్పలను సాంప్రదాయ మత్స్యకారులు ఎత్తుకెళ్లారు. తమ తెప్పలను తిరిగి అప్పగించాలంటూ రింగ్ వల మత్స్యకారులు నిరసనకు దిగారు. దీంతో మరోసారి పోలీసులు భారీగా మోహరించారు. జాలరి ఎండాడ పెద్ద జాలరి పేటలో 144 సెక్షన్ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. చెప్పండి విక్రమ్. విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే మత్స్యకారుల మధ్య వివాదం జరిగిందో వివాదానికి సంబంధించి కూడా పోలీసులు భవిష్యత్తులో మరింత ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి తలచకుండా ఉండడం కోసం భారీగా కూడా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మత్స్యకారులు రింగు వలలు వాడుతున్నవారు, అదేవిధంగా సాంప్రదాయ వలలు వాడుతున్న మత్స్యకారుల మధ్య వివాదం గత కొన్నాళ్ళుగా కూడా నెలకొంది. రింగు వలలు వాడుతున్నటువంటి మత్స్యకారులు ఎక్కువగా కూడా మత్స్య సంపద తీసుకుపోతున్నారు. తమకు సాంపదాయ వలలు వాడుతున్న వాడికి ఎటువంటి మత్స్య సంపద దొరకడం లేదు. తద్వారా తమ జీవనోపాధి దెబ్బతింటుంది అంటూ కూడా ఈ ఇరు వర్గాల మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా 2 రోజుల క్రితం సాంప్రదాయ మత్స్యకారులు రింగు వలలు వాడుతున్న వారి మత్స్యకారులకు చెందినటువంటి బోట్లను సముద్ర తీరం లోపల తగలపెట్టడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళని దాడి చేయడం కూడా జరిగింది. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులు అదేవిధంగా మత్స్యకారుల మధ్య ఎవరైతే ఈ బోట్లను తగలబెట్టారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడంతో పాటు కూడా ఇటు జాలారిపేట అటు ఎండాడ ఈ 2 గ్రామాల్లో కూడా భారీగా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సిదిరి అప్పలరాజు పశుసంవర్ధక శాఖ మంత్రి సమక్షంలో, అదేవిధంగా ఫిషరీస్ జిల్లా కలెక్టర్ సమక్షంలో కూడా మరి మత్స్యకారులకు చెందినటువంటి ఇరు వర్గాల పెద్దలను చర్చలు జరిపారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం జెంటిల్మెన్ ఒప్పందాన్ని కుదర్చడం జరిగింది. కుదిర్చిన వెంటనే కూడా మళ్ళీ మత్స్యకారుల మధ్య నిన్న సాయంత్రం మళ్ళీ మరోసారి వివాదం రేగింది. ఏదైతే రింగ్ వల్ల వాడుతున్నటువంటి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళడానికి బోట్లను లంగర్ వేయడం చూసినటువంటి సాంప్రదాయ మత్స్యకారులు అక్కడికి చేరుకొని ఆ బోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాళ్ళని సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. దీంతో మళ్ళీ ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ క్షణంలో ఏ ఘటన జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా కూడా అప్రమత్తమయ్యి మత్స్యకార గ్రామాలు అన్ని చోట్ల కూడా 144 సెక్షన్ అమలులో చేశారు. అంతేకాకుండా తాత్కాలికంగా కూడా అంటే పోలీసులకు పరిస్థితి మొత్తం చక్కదెప్పడే వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళడానికి లేదని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు ఫిషరీస్ అధికారులు కూడా ఆదేశాలను జారీ చేశారు. మత్స్యకారులు అంటే పెద్ద జాలారిపేట అదే ఎండాడ జాలారిపేట ఈ 2 గ్రామాల్లోనూ ప్రతి వీధిలో కూడా పోలీసులు భారీగా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడ 2 ముగ్గురు కలిసి తిరిగినా సరే పోలీసులు వారిని ప్రశ్నించి వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో దాడులకు తగబడే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా రాత్రిపూట కూడా గస్తీ అనేది కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో పరిస్థితి తగ్గబడే వరకు ఈ 144 సెక్షన్ కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నారు. మమత, ఓకే, థ్యాంక్ యూ విక్రమ్.